క్రైస్త లార్డ్ మన నిరీక్షణ ఆధారుడైనటువంటి మన యేసయ్య నామములో ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి దినము దేవుని యొక్క అమూల్యమైనటువంటి వాగ్దానంతో మనల్ని తృప్తిపరుస్తూ మనల్ని సంతోషపరుస్తూ మరి మన జీవితాలలో నెమ్మదిని అనుగ్రహిస్తూ మనల్ని ప్రభు నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ దినము కూడా ఒక నూతనమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తూ ఉండగా మరి ఆ వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాము. రోమా పత్రిక 15వ అధ్యాయము 13వ వచనము. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఆమేన్. ఈ గొప్ప శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు మీ జీవితాలలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రభు సెలవిస్తూ ఉన్నారు ఏంటనంటే మన విశ్వాసాన్ని పెంపొందింపజేస్తూ మరి సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ ఆయన నింపుతానని సెలవిస్తూ ఉన్నాడు. ఈ దినాన్న మరి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవించలేనటువంటి పరిస్థితిలో ఉన్నావా? మరి సంతోషించలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన నిరీక్షణ ఆధారుడైనటువంటి యేసయ్యే సమస్తమైనటువంటి ఆనందాలను మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. మరి గృహంలో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో సమాధానముతో ఆయన నింపి నడిపిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. అవునండి, మన నిరీక్షణ మన ప్రభువే, మన యొక్క గొప్ప దేవుడు మన నిరీక్షణకు ఆధారమై మనల్ని విశ్వాసంలో బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. పౌలు చెబుతాడు రోమపత్రిక 12:12 ప్రకారము, నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పును ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు అనేటువంటి మాట. అవును, మన నిరీక్షణ ఎప్పుడు మరి వృద్ధిలోనికి వస్తుంది అని అంటే, మన నిరీక్షణ ఎప్పుడు మనలో పెరుగుతుంది అని అంటే, శ్రమలలో సహితము కూడా మన నిరీక్షణను మనము వృద్ధిపరచుకోవలసిన అవసరం ఎంతైనా కూడా మనకు ఉన్నది అండి. కనుక మరి ప్రభువే సెలవిస్తూ ఉన్నాడు, ఆయనే మన నిరీక్షణను పెంచుతూ మనల్ని సమస్తమైనటువంటి ఆనందంతోనూ సమాధానముతోనూ ఆయన నడిపిస్తూ ఉన్నాడు. మరి హెబ్రీ పత్రికలో కూడా మనం చూస్తామండి, మరి విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అనేటువంటి శ్రేష్టమైన మాటలు మనం చూస్తాము. అవునండి, మన నిరీక్షణ అదృశ్యమైనటువంటి ప్రభు యొక్క రాజ్యాన్ని మనం పొందుకుంటామనేది. కనుక ఈ దినాన్న ఆ నిరీక్షణతోనే నీవు జీవించినట్లయితే నీ యొక్క జీవితంలో సమస్తమైనటువంటి ఆనందముతోనూ సమాధానముతోనూ ప్రభు నింపి మరి సంపూర్ణమైనటువంటి సంతోషాలను మీకు అనుగ్రహించి ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని మరి ప్రభు అనుగ్రహించి మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రభువా, మీ కొందనాలు. ఈ దినాన్న బిడ్డలకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని వారి జీవితాల్లో మీరు నెరవేర్చుతూ ఉన్నందుకు వందనాలయ్యా. ఇదిగో ప్రభ, సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ కూడా వారిని నింపుతానని వాగ్దానం ఇచ్చారు. అట్టి రీతిగానే వారు ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎలాంటి ఇరుకుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా వారి నిరీక్షణ ఆధారం నీవే గనక ప్రభ, సమస్తమైన ఆనందంతోనూ సమాధానముతోనూ వారిని నింపి తృప్తిపరచమని యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.